రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన టిట్కో ఇళ్ల నిర్మాణంలో మరో ముందడుగుని చెప్పాలి. మంగళగిరి ప్రాంతంలో మరో 1850 మంది లబ్ధిదారులు త్వరలో గృహప్రవేశం చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి అధికారులు. వాస్తవానికి మంగళగిరి పట్టణంలో ఇప్పటికే 1780 టిట్కో ఇళ్ల నిర్మాణం జరగా ఇప్పటికే పెద్ద మొత్తంలో లబ్ధిదారులు వచ్చి చేరారు. ఆ లబ్ధిదారులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు నిర్మాణంలో కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. మంగళగిరి టిట్కో లబ్ధిదారుల కోసం ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఓ కొలికి రాగా తాజాగా దాదాపు 4 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంకును 1.2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా 7 కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయినట్టే రానున్న కాలంలో ఈ కాలనీవాసులకు పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం నీరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వచ్చే జూన్ మొదటి వారానికి ఈ యొక్క వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని టిట్కో అధికారులు ఈరోజు ఉదయం తెలిపారు. ఇక మంగళగిరి తాడేపల్లి పరిధిలో ఉన్నటువంటి నిడమర్రు పెనమాక నవలూరు గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 1850 మంది లబ్ధిదారులకు మే 1వ తేదీన అదేవిధంగా మే 15వ తేదీన ఇళ్ల పట్టాలు మంజూరు చేసి గృహప్రవేశానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మే 1వ తేదీన నిడమరు గ్రామంలో లబ్ధిదారులు గృహప్రవేశం చేస్తారని ఎమ్మెల్యే లాలరామకృష్ణారెడ్డి ప్రకటించారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో ఉన్నటువంటి పెనుమాక నవలూరు నిడమరు గ్రామాల్లో ఆ రోజుల్లో సిఆర్డీ వాళ్ళు నిర్మించినటువంటి టిట్కో హౌసెస్ నిర్మాణాలు పూర్తి చేసుకొని అవి లబ్ధిదారులకు అందించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సుమారు 1850 ఇళ్లని వెంటనే లబ్ధిదారులకి అందచేయాలి. దానికి ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఒక సమాజంకు సంబంధించి సుమారు 550 ఇళ్ళు ఉన్నాయి. వాటిని మే 1వ తారీఖున మే డే నాడు పూర్తి హంగులతోటి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మే 10-15 కల్లా కూడా మిగిలిన నవలూరు పెనుమాకకు సంబంధించిన ఇళ్ళు మొత్తం 1850 ఇళ్ళు కూడా వెంటనే అందజేయాలి. ఎందుకంటే ఈ 1850 ఇళ్లలో సుమారు 600 ఇళ్ళు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నామమాత్రంగా 1 రూపాయి రిజిస్ట్రేషన్ అనే కానీ ఉచితంగా అంటే 600 మంది లబ్ధిదారులు వాళ్ళు ఉచితంగా గృహప్రవేశాలు చేయాలి అని చెప్పేసి అది కూడా ఈ 1850 కూడా మనకు గుర్తుంది. కేవలం ఇంట్లో ఉన్నటువంటి ఆ గృహానికి సంబంధించినటువంటి మహిళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం కాబట్టి 1850 కూడా మే 1వ తారీఖున అదేవిధంగా మే 15 లోపల మిగతా ఇళ్ళు మొత్తం కూడా పూర్తి స్థాయిలో మేము అందజేయటానికి ఇవాళ మాకు డెడ్ లైన్లు విధించడం జరిగింది.